సహకార సమాఖ్య స్ఫూర్తిని కాపాడతామంటే జీఎస్టీకి మద్దతు పలికామని, కానీ కేంద్రం తన వీటో అధికారాలతో రాష్ట్రాల అధికారాలను హరించేస్తోందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. సామాన్యుడిపై భారం పడకుండా అదే సమయంలో ప్రభుత్వాల ఆదాయాలు తగ్గకుండా పన్ను విధానాలు ఉండాలని కాకినాడలో అన్నారు. వర్తకులకు వేధింపులు ఉండకూడదని, కానీ ఇటీవల కేంద్రం అరెస్టు వారెంట్ విధానాన్ని అమల్లోకి తెచ్చిందన్నారు. దేశంలో ఒకే స్లాబ్ రేటు అమలు చేస్తే నిత్యావసరాల ధరలు పెరుగుతాయని చెప్పారు. పెట్రోలియం, గ్యాస్, మద్యం జీఎస్టీలో చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకమని యనమల వివరించారు. జీఎస్టీ ఇంట్రడ్యూస్ చేసి 1 ఇయర్ అయింది. 1 ఇయర్లో కూడా పాజిటివ్ కనిపించాయి, నెగిటివ్ ఇంపాక్ట్స్ కూడా ఉన్నాయి. సో పాజిటివ్ కనిపించినంత వరకు కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు అన్ని రాష్ట్రాలకు సంబంధించినంత వరకు. సార్, రెవెన్యూస్ కూడా యాజ్ పర్ ది కాన్సెప్ట్ ఆఫ్ జీఎస్టీ ఇవి రెవెన్యూస్ పర్వాలేదు. మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడా రెవెన్యూస్ కొంతవరకు పెరుగుతున్నాయి. అక్కడక్కడ ఒక సంవత్సరంలో మనకి కాంపెన్సేషన్ రావాలంటే కాంపెన్సేషన్ కూడా ఇస్తున్నారు. ఈ కాంపెన్సేషన్లో కూడా ఒక ప్రాబ్లం ఉంది. నేను వ్యాట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా వ్యాట్లో కూడా అప్పుడు ఎంపవర్డ్ కమిటీ ఉన్నప్పుడు నేను మెంబర్గా ఉన్నాను. ఆ రోజున కూడా వ్యాట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా కాంపెన్సేషన్ ఇచ్చారు 5 ఇయర్స్. కాకపోతే రాజ్యాంగపరంగా ఇవ్వలేదు, కానీ మామూలు వారలుగా కట్టుబడి ఉన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా చివరిలో 2 సార్లు అనుకుంటే కాంపెన్సేషన్ ఇచ్చారు. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ నుంచి వ్యాట్లో కాంపెన్సేషన్ ఇచ్చారు. జీఎస్టీ వచ్చేటప్పటికి ఏంటంటే సెస్ మన దగ్గర నుంచి వసూలు చేస్తారు.